నమస్తండి. నానసేతి వంట. మనం ఈరోజు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టిఫిన్ త్వరగా తయారు చేసుకోవాలి. సింపుల్గా 4 నిమిషాల్లోనే టిఫిన్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు మనం టిఫిన్లోకి చట్నీ తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాం. ఇవి 1 కప్పు పల్లీలు తీసుకుందామండి. ఈ పల్లీలు సిమ్లో పెట్టుకొని వేపుడు చేసుకోవాలండి. ఈ పల్లీలు ఆఫ్ వేగినాయండి. ఇప్పుడు 1/4 కప్పు పచ్చెనగ వేసుకుందాం. అందులో 1/4 కప్పు 1 కప్పు శనగగుళ్ళు తీసుకున్నాం. దానికి 1/4 కప్పు పచ్చి శనగపప్పు వేపుడు చేసుకున్నాం. ఇందులో వేసుకొని చూడండి, ఇవి బాగా వేగినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇవి ఆరిపోయినాయండి. మిక్సీ జార్ తీసుకొని ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు 3, చిన్నులపాయలు కొట్టుకోవాలనుకున్నామండి 5, 2 పచ్చిమిరపకాయలు పెద్దయ్యి ముక్కలు చేసుకున్నాం, ఇవి కూడా వేసుకుందాం. ఇదిగో చూడండి, చింతపండు 4 రెబ్బలు చింతపండు తీసుకున్నాను, ఇది కూడా వేసుకుందామండి. చింతపండు కూడా వేసుకున్నాం. ఇందులో చూడండి కల్లుప్పు వేస్తున్నాను. 1 స్పూను కల్లుప్పు వేసాను, సరిపోయింది. ఇది ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కప్తో 1 కప్పు వాటర్ వేసుకుందాం. 1 కప్పు వాటర్ వేసుకొని చూడండి చట్నీ ఎట్లా వచ్చిందో. ఇది ఇప్పుడు మనం ఇంట్లో తీసుకుందాం. చూడండి సంగా కొబ్బరి చట్నీ ఇలాగే ఉండిద్ది. చూడండి ఎట్లా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. ఇప్పుడు మనం దీంట్లోకి తిరగమాత పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడేమనుకుందాం. ఇందులో మనం ఆవాలు వేసుకుందామండి. ముందు ఆవాలు బాగా చిటపటలాడాలండి. ఆవాల్లో ఉన్న ఆయిల్ బయటికి రావాలి. ఎప్పుడైనా తిరగమాత టేస్టీగా ఉండాలండి, ఆయిల్ బయటికి రావాలి. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం. తిరగమాత బాగా వేగింది. తిరగమాత ఇట్లా బాగా కలుపుకోండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోండి. 1 గా ఉంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందామండి. ఇందులో చూడండి 1 కప్పు బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ సూజీ అంటారు, 1 కప్పు బొంబాయి రవ్వని మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే 1/4 కప్పు పెరుగు వేసుకుందాం. 1/4 కప్పు పెరుగు వేసుకుందాం. 1/2 కప్పు వాటర్ వేసుకుందామండి. 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్తో 1 స్పూను షుగర్ వేసుకుందాం. పంచదార వేసుకుందాం. దీంతోనే కల్లుప్పు వేస్తున్నాను. కాస్త అంత వాటర్ పోసుకొని, ఈ 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇందులో కొంచెం వీనో వేస్తున్నానండి. వీనో కొంచెం వేసాను. ఇప్పుడు మనం ఇది మిక్సీ వేసుకుందాం. ఇప్పుడే అమ్మితే మనం ఇది మిక్సీ వేసే లోపలే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ వేడి చేసుకోవాలి. స్టవ్ బాగా వేడి చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. చూడండి మిక్సీ వేసుకున్నాం. పిండి ఇట్లా ఉండాలండి. ఇది మనం బౌల్లో తీసుకుందాం. మన పాన్ బాగా ఏడెక్కిందండి. మనం ఇందులో ఎటువంటి ఆయిల్ కూడా వాడము. ఇప్పుడు ఇందులో మనం వేసుకుందాం.
అట్లా బబుల్స్ రావాలండి. రెడీ అయిపోయింది, కింద పాటు ఇట్లా రావాలి. చూడండి మన టిఫిన్ రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా రవ్వతో ఇట్లా 4-5 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. చూడండి టేస్టీగా ఉందండి, భలే టేస్టీ కాంబినేషన్ బాగా ఉంది దీంట్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నమస్తే, ఉంటానండి.